చాలా గొప్ప మహానుభావుడు, కాకతీయ రాజులు శైవాన్ని అవలంబించడంలో ప్రభావితం చేసినటువంటి మహానుభావుడు బసవేశ్వరుడు. వారు ప్రబోధించిన ఈరోజు ఏ ప్రజాస్వామ్యం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పాలనా వ్యవస్థను మనం చూస్తున్నామో దానికి ఆద్యుడు బసవేశ్వరుడు. అనుభవ మంటపం అనేటువంటి కూటమిని ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు ఆ కూటమిలో అవకాశం కలిగించి జనరంజకంగా ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన ఏ విధంగా ఉండాలనే దాన్ని లోకానికి చాటినటువంటి మహానుభావుడు బసవేశ్వరుడు. మనం తెలంగాణలో మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ కాకతీయ రాజుల కాలంలో శైవం పరిణమిల్లినటువంటి ప్రాంతం ఇది. ఒక భూపాలపల్లి నియోజకవర్గంలోనే నా దృష్టికి ఇప్పటికీ 25 శైవ మందిరాలు నా దృష్టిలో ఉన్నాయి. అంటే శైవం అత్యున్నత స్థాయికి మనం కాకతీయ రాజుల కాలంలో చూసినాం. మరి అటువంటి మహానుభావుని బసవేశ్వరుని బోధనలు దక్షిణ భారతదేశంలో, ప్రధానంగా కర్ణాటక, తెలంగాణ ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతాల్లోని, ఈ మధ్య హైదరాబాద్లో ఒక కార్యక్రమం జరిగితే మొన్న నేను కూడా పోవడం జరిగింది. నేను చెప్పిన ఆ రోజు చెప్పినటువంటి మాట నాకు గుర్తున్నది, పటాన్ చెరువు నుంచి పైకి పోతే ప్రతి ఊళ్ళో బసవేశ్వరుని అద్భుతమైనటువంటి విగ్రహాలు కనబడతాయి. పటాన్ చెరువు పోయినా, సంగారెడ్డి పోయినా, జైరాబాద్ పోయినా, పుల్కల్ పోయినా, నేలకల్ పోయినా, కంటి పోయినా, కలిహేరు పోయినా, బీదర్ పోయినా, కాబట్టి చాలా చాలా అద్భుతంగా సమాజాన్ని ప్రభావితం చేసి అనేక మంది సంఘ సంస్కర్తలు ఉన్నప్పటికీ ఈ సంఘ సంస్కర్తలకు కూడా ఆద్యుడు, మొదటి తరం సంఘ సంస్కర్త మహానుభావుడు బసవేశ్వరుడు. తప్పకుండా ఈ ప్రాంతంలో మరి మన వాళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పాటు చేసి వారి జయంతిని జరపడం సంతోషం.